హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ తెలుగు అమ్మాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఎంతోమంది మహానుభావులు అనుభవంతో చెప్పిన మంచి మంచి మాటలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా నా ఛానల్ మీరు చూస్తూ ఉంటూ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్కాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ఫస్ట్గా మీ వరకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి వీడియోలోకి వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు ఎందుకంటే బంధం గెలుస్తుంది కాబట్టి బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు విడిపోయే అంత విలువలేనిది కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి అందుకే ఇష్టమైన వారితో కాసేపు ప్రేమగా మాట్లాడండి ముళ్ళున్న గులాబీకే అందం ఎక్కువ కోపం ఎక్కువ ఉన్న మనుషులకే ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది కన్నా నీకు నేనున్నాను కదా అనేవారు మనకు ముఖ్యం అనుకోకుండా పరిచయం అయిన వాళ్లతో విడదీయని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండటానికి వీలు కాదు విడిపోవడానికి మనసు రాదు కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ద్వేషించే వాళ్ళను క్షమించండి ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి ఒకరిని కించపరిచి తమను గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం ఒకరు బాగుంటే చాలు మనకి మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ అది బంధమైన ధనమైన ప్రేమ అయినా స్నేహమైన ప్రేమను పవిత్రంగా భావించేవారు ఒకరికొకరు దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముళ్ళులా నీ కాలుకు గుచ్చుకొని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది కష్టం విలువ తెలిసినవారు ఎవరినీ కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసినవారు ఎవరినీ వదులుకోరు వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరుగుడుసులో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలీదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం ఇదే నిజం ఆలోచన లేని ప్రతిస్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలీదు బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరం అయితే దగ్గరవ్వడం చాలా కష్టం గుర్తుకు రావడం గొప్ప కాదు మరవకపోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని మరవలేకపోవడం హార్ట్ చేసే పని సో మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు వాళ్ళ హార్ట్లో ఉండాలి జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంతో గడపగలవు ఇతరుల గురించి నీకు చెబుతున్నారంటే నీ గురించి కూడా ఇతరులకు చెబుతారని మర్చిపోకునేస్తామా మనం అంటే విలువలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది ముఖ్యం కాదు బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది ఎంత కఠినమైన సమస్య అయినా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఎక్కడ వెలుగుంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలుంటాయో అక్కడ సుఖాలుంటాయి ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది సృష్టిలో ఏ తప్పు లేదు ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది గలగల మాట్లాడేవారినైనా నమ్మొచ్చు కానీ ఏమీ తెలియని అమాయకుడిలా ఉన్న వాళ్ళను మాత్రం అస్సలు నమ్మకండి నీ కంటిలో కన్నీటి చుక్క చూసి ఎవరు విలవిలలాడుతారో వారే నీ వారు అని తెలుసుకో జీవితం చాలా చిన్నది మనకి ఇష్టమైన వారితో వీలున్నంత వరకు ప్రేమగా మాట్లాడండి మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్లేదు బ్రతికేయచ్చు నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు చూడడానికి చిక్కులుగా కనిపించినా ప్రయాణిస్తే సరైన మార్గంగా ఉంటుంది జీవితం కూడా అంతే ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్న అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే ధనముంటే ధనవంతుడు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు మనకున్న దానిలో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరి వ్యక్తులు ఒకేలా ఉండరు మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అధికారం హోదా చూసి వచ్చే నమస్తేలు జిందాబాదులు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితం ఉండదు మంచితనమే శాశ్వతం ధనం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది గుర్తుంచుకో నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకో ఫ్రెండ్స్ ఈరోజు మంచి మంచి కొటేషన్స్ తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ దిస్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్